అనేక రైతు సంఘాల నాయకులు గత దశాబ్ద కాలంగా ఈ చుక్కల భూములకు సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అనేక చోట్ల భూ హక్కుల యాజమాన్య చట్టం చేసిన తర్వాత కూడా, డ్రోన్లతో సర్వే చేసిన తర్వాత కూడా సుమారు వందల అనేక గ్రామాల్లో 2023 చివరి నాటికి చేసిన సర్వేను పూర్తి చేయడం ద్వారా లక్షలాది ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని రికార్డు చేస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దానికి సంబంధించి 2023 చివరి నాటికి పూర్తి చేయాలంటే ఇప్పుడు 2023 మధ్యలో ఉన్నాం మనం. ఈ సంవత్సరం ఆఖరి నాటికి ఈ ప్రభుత్వం డ్రోన్ల సాయంతో చుక్కల భూములకు సంబంధించినటువంటి సర్వేలు అన్నీ పూర్తి చేయడం ద్వారా ఒక డాక్యుమెంటల్ రికార్డును తీసుకొస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు హడావుడిగా నిషేధిత జాబితాలోంచి చుక్కల భూములు తొలగిస్తాం అనేటువంటి, ఇప్పటివరకు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు చుక్కల భూములుగా ఉన్నాయనేటువంటి విషయంపైన ఒక స్పష్టమైన జాబితాను రూపొందించకుండా నిషేధిత జాబితా నుంచి చుక్కల భూములను తొలగిస్తున్నాం అనేటువంటి మాటను ఈ ప్రభుత్వం ప్రకటించింది. అంటే దీనివల్ల ఇందులోనే మతలబు ఉంది అనేటువంటి అనుమానం కూడా ఉంది. అందుకనే రైతు సంఘాల నాయకులు కూడా ఇంకా వాళ్ళ రియాక్షన్స్ రావాల్సి ఉంది. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం రూపొందించబోయేటువంటి విధి విధానాలు ఏంటి, వేటి ద్వారా ఈ సమస్యను పరిష్కరించడంలో ఒక పారదర్శకత ఉంటుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో కలుగుతుంది అనే దాన్ని బట్టి మనం దీనిపైన ఒక నిర్ణయం చెప్పడానికి అవకాశం ఉంటుంది జ్యోతి. అంటే భవిష్యత్తులో ఎన్నికల తరుణం దగ్గర పడుతున్న క్రమంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్, ఇది పరిష్కారానికి నోచుకోవడానికి తీసుకునే సమయము, వీటి రెండింటిని కనుక టాలీ చేసినట్లయితే ఇది ఒక స్టేట్మెంట్ గానే, ముందు హడావిడిగా చేసిన ఒకటువంటి స్టేట్మెంట్ అని అనుకోవాల్సిన, ఖచ్చితంగా ఒక హడావిడి ప్రకటనగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే భూ సర్వే పూర్తి చేయడానికి ప్రభుత్వం విధించినటువంటి డెడ్ లైన్ 2023 ఆఖరు నాటికి భూ సర్వే పూర్తి కావాలి. ఇప్పుడు 2023 మేలో ఉన్నాం. ఇప్పుడు హడావుడిగా చుక్కల భూముల్ని నిషేధిత జాబితాల నుంచి తొలగించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అంటేనే ఇందులో కొన్ని అనుమానాలు కలగక మానని పరిస్థితి ఉంది. ఎందుకంటే 2024 జూన్ వరకు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలపరిమితి ఉంది. కానీ 2024 ఫిబ్రవరి నుంచే ఎన్నికల హడావుడి మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 2023 డిసెంబర్ నాటికి కనుక చుక్కల భూములకు సంబంధించినటువంటి అధ్యయన జాబితా విడుదలైతే తక్షణ చర్యలు తీసుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి సమయం సరిపడకపోవచ్చు. అందుకనే ఇప్పుడు హడావుడిగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఆశావహులుగా ఉన్నటువంటి ఆయా కుటుంబాల్లో కొంత ఆశలు చిగురింప చేయొచ్చు, అలానే ఈ ప్రభుత్వం పైన ఒక పాజిటివ్ నోట్ క్రియేట్ చేయడానికి కూడా ఆస్కారం ఉండొచ్చు. ఆ తర్వాత గైడ్ లైన్స్ ఇచ్చేదానికి కొంత టైం తీసుకునేది. ఈలోపు ఒకవేళ ఆ నివేదికలు కనుక పూర్తయ్యి, భూ సర్వే నివేదికలు పూర్తయ్యి కనుక బయటకు వస్తే ఎన్ని వేల ఎకరాలను రిలీజ్ చేస్తారో క్లారిటీ ఉంది. అయితే తెలివిగా ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనలో ముందస్తుగా ఒక 50,000 ఎకరాలని నిషేధిత జాబితా నుంచి బయటికి తీసుకొస్తాం అనేటువంటి మాట, అంటే ఒక స్పష్టమైనటువంటి రికార్డులు ఉన్నటువంటి భూములపైన మొదట దృష్టి పెట్టేందుకు ఒక సంకేతాన్ని ముఖ్యమంత్రి ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బదలాయింపు విషయంలో అనుసరించబోయేటువంటి విధి విధానాలపైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిపైన ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేస్తుంది, ఆ గైడ్ లైన్స్ని ఏ విధంగా రిలీజ్ చేస్తుంది అనే దాన్ని బట్టే ఈ బదలాయింపు అనే ప్రక్రియ అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఏంటంటే సుమారు 50 లక్షల ఎకరాల వరకు చుక్కల భూములు ఉన్నాయనేటువంటి అంచనా ఒక ప్రాథమిక అంచనా. ఎందుకంటే గత ప్రభుత్వం 2017-18 చేసిన సర్వే ప్రకారం వచ్చినటువంటి నంబర్ అది. ఈ ప్రభుత్వం చేయబోయేటువంటి సర్వేలో ఇంకొక 5-10 లక్షలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కానీ యావరేజ్గా 50 లక్షల ఎకరాల భూములు అయితే చుక్కల భూముల జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు అనాగిన భూములు, కాలం భూములు వీటన్నిటిని కూడా ఈ జాబితాలో చేస్తే ఈ సంఖ్య మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే దశల వారి పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రయత్నం చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. విధి విధానాలు బయటకు వచ్చిన తర్వాత అందులో ఉన్న పారదర్శకతను మరింతగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది జ్యోతి. ఇక ఎప్పుడు ఉన్నట్లుగానే సభలో దుష్ట చతుష్టయానికి బదులు కొంత మార్పు కనిపించింది. రావణ సైన్యంగా పరిగణించారు, అలాగే శూర్పణఖ ప్రేమ విరుది అని చెప్పేసి అభివర్ణించారు. వీటిని ఎలా చూడొచ్చు? ముఖ్యమంత్రి గారు పురాణాలు బాగా చదువుతున్నారని మనం భావించాల్సి ఉంటుంది. లేదా ఆయనకి స్పీచ్లు రాస్తున్నారు, పురాణాలు బాగా అధ్యయనం చేసి ఆయన ప్రసంగ కాపీలు రాస్తున్నారని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రతిసారి చెప్పేటువంటి ఒక పడికట్టు పదం ఈ దుష్ట చతుష్టయం అనేటువంటి మాట. ఇప్పుడు దానికి కొన్ని అదనపు జోడింపులు, రావణుడు, శూర్పణఖ, అంటే భారతంతో రామాయణాన్ని మిక్స్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే రాజకీయాల్లో ప్రతి రాజకీయ నాయకుడు కూడా తనకి కావలసినటువంటి విధి విధానాలని, తన ఐడియాలజీని, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక రకాల ఎత్తుగడలు అనుసరిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించారు. గతంలో ఏమీ లేకపోయినా కానీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓదార్పు యాత్రల దగ్గర నుంచి పాదయాత్ర వరకు మనం చాలా సందర్భాలను చూసాం. ఆయన అధికారంలో లేనప్పుడు చేసినటువంటి, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి అటువంటి చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి విపక్షాలు చేసి తీరుతాయి, అదే ప్రయత్నాలు విపక్షాలు చేస్తాయి. అలా చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించుకుంటూ పోతే
అది చాలా సుదీర్ఘ కావ్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రెండు రాష్ట్రాలతో కూడా మనం ఒకసారి పోలిక పెట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 8 ఏళ్ల క్రితం వరకు కూడా ఈ రెండు కలిసి ఒక రాష్ట్రంగా ఉన్నాయి కాబట్టి. అకాల వర్షాలు అనేటువంటి ఒక పెను విపత్తు రాష్ట్ర రైతాంగం పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి ఉంది. ఆ రైతాంగం విపరీతమైనటువంటి నష్టాలు, ఎందుకంటే నడి వేసవిలో ఇంత భారీ వర్షాలు వస్తాయనేటువంటి అంచనా ఎవరో వేయలేదు. తెలంగాణలో కూడా విపరీతంగా అకాల వర్షాలతో వరి పంట దగ్గర నుంచి అనేక వాణిజ్య పంటల వరకు, మామిడి లాంటి ఉద్యాన పంటల వరకు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించినటువంటి విధానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించినటువంటి విధానం, ఈ రెండు విషయాల్ని ప్రజలు బేరీజు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలక వర్గాలు, ముఖ్యంగా మంత్రులు కావచ్చు, అధికార యంత్రాంగం రియాక్ట్ అయినటువంటి విధానాన్ని బట్టి కూడా విపక్షాలకు ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది. తెలంగాణలో ఒక ప్రయత్నం చేశారు, మంత్రులు నేరుగా కేటీఆర్ స్థాయి నుంచి, కేటీఆర్ హరీష్ రావు దగ్గర నుంచి ప్రతి ఒక్క మంత్రి కూడా వ్యవసాయ మంత్రి దాకా అందరూ క్షేత్ర పర్యటనలు చేశారు. తక్షణ ఉపశమనంగా 10,000 ఆర్థిక సాయం రైతులకు ప్రకటించారు. పంట నష్టాలని అంచనాలు వేశారు. వాటితో పాటు తడిసిన ధాన్యాన్ని కొనేటువంటి నిర్ణయం కూడా తక్షణం తీసుకుంది ప్రభుత్వం. అలానే దానికి సంబంధించి డైరెక్షన్ ఇచ్చింది. 130,000 టన్నుల ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని ప్రొక్యూర్ చేయండి అంటూ అధికారులకు ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. 130,000 టన్నులు అంటే అది మామూలు విషయం కాదు. తడిసినది ఇటీవల మనం వరంగల్, ఖమ్మం జిల్లాలో చూసాం, తడిసిన ధాన్యాన్ని కొనడానికి నిరాకరించినటువంటి డీలర్ల పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ స్టోరీ ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ స్టోరీ ఇదే తరహాలో నడుస్తుందా? అంటే రైతుకు తక్షణ సాయం అందించడంతో పాటు పంట నష్టాలు అంచనాలు వేసే వరకు ముందు తడిసిన ధాన్యాన్ని కొనేయండి అనేటువంటి మాట, ముఖ్యంగా బ్రౌన్ రైస్గా కన్వర్ట్ చేయడంలో కూడా ఈ తడి ధాన్యాన్ని ఉపయోగించవచ్చు, దానికోసం ప్రొక్యూర్మెంట్ చేయండి అనేటువంటి గైడ్ లైన్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గారికి సంబంధించినటువంటి చర్చ జరిగిన క్రమంలో ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ఒక కామెంట్ చేశారు. వ్యవసాయ మంత్రి ఎవరో కూడా తెలియదు, ఆయన పేరు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవం అది, ఎందుకంటే ఆయన క్షేత్ర పర్యటన చేయలేదు, ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ప్రతిపక్షాలను తిట్టడం పైన ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మంత్రులు, ఎంతమంది అధికారులు, ఎంతమంది పార్టీకి సంబంధించి కాకపోయినా కానీ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వర్షాలతో నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించారనే అంశానికి మొదట ముఖ్యమంత్రి గారు, అలానే అధికారికంగా వైఎస్ఆర్సీపీ ఒక రియాక్షన్ ఇవ్వాల్సినటువంటి, స్పందన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిపైన మాట్లాడకుండా రైతులకు ఉపశమనం కల్పించేటువంటి క్రమంలో విపక్ష నాయకులు క్షేత్ర పర్యటనలు చేస్తే వారిని శూర్పణలతోనూ మరొకరితోనూ పోలుస్తూ రాజకీయ నాటకాల కోసం వచ్చారనేటువంటి విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విమర్శ కాదు. పైగా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించేటువంటి క్రమంలో రాజకీయ ప్రకటనలు చేయడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చాలా తక్కువ, అంటే ఇంత అప్రతిహతంగా వెళ్ళినటువంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అధికారిక వేదికలపైన విపక్షాలను దునుమాడేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు విపక్ష నాయకులను ఎద్దేవా చేసేందుకు బదులు 800,000 టన్నుల బియ్యాన్ని, తడిసిన బియ్యాన్ని లేదా పంటల్ని కొనేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించిందో ప్రకటించి ఉంటే బాగుండేది. అలానే నష్టపోయిన రైతాంగానికి తక్షణ ఉపశమనం కోసం ఎంత సాయం చేయబోతున్నారో ప్రకటించి ఉంటే బాగుండేది. పంట బీమా కింద ఈ నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పి ఉంటే బాగుండేది. అలానే 800,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది, 800 హెక్టార్లలో భూమి ఈ పంట నష్టాలు జరిగినాయి, దీనికి సంబంధించి దీన్ని ఒక జాతీయ విపత్తుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సాయం అందాలి అనేటువంటి డిమాండ్ను చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అటువంటి డిమాండ్ ఏమైనా ఉంది?